आरआर मूवी क्रिएशंस बैनर पै निर्मातलु चिलकोटी राघुराम चिलपल्ली विट्टलगौड आकुल लिंगापुरम सुभाष राव देशपांडे मुप्पारम समर्पणलो निर्मिस्तुन्न हारा हास्यम लव अंड फैमिली सेंटिमेंट चित्रम यज्ञ शूटिंग पूर्ति चेसुकुन्नदि। नारायणखेड मंडलंलोनि आकुल लिंगापूर्लोनि वेंकटेश्वर स्वामी देवालयंलो मंगलवारं रात्रि षूटिंग मुगिसिंदि। ఆగస్టు 15వ తేదీన సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు। ఈ చిత్రానికి కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం చిత్తజల్లు ప్రసాద్ బిఏ వ్యవహరిస్తున్నారు। కెమెరా సుధాకర్ నాయుడు జి కృష్ణానాయుడు సంగీతం లక్ష్మణ్ సాయి కొరియోగ్రఫీ బండ్ల రామారావు తాజ్ ఖాన్ ఫైట్స్ హుస్సేన్ బాయ్ వ్యవహరిస్తున్నారు। హీరోలు శివానాయుడు ప్రదీప్ రెడ్డి రామకృష్ణ నటించారు। హీరోయిన్ గా గోవా జ్యోతి నటించగా తారాగణం చెన్నకేశవ నాయుడు అవినాష్ సుమన్ శెట్టి జబర్దస్త్ అపారావు పొట్టి చిట్టిబాబు స్వర్ణలత పూజిత రమాదేవి నాగేశ్వరరావు లాయర్ సుప్పారెడ్డి జానీ మహమ్మద్ అహ్మద్ చిత్తజల్లు నాగరాజు తైతలు నటించారు। షూటింగ్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తనేడు మహారెడ్డి రోషన్ రెడ్డి టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు అంజాగౌడ్ గంగాపూర్ పిఎస్సిఎస్ చైర్మన్ నరసింహారెడ్డి లింగాపూర్ సర్పంచ్ సతీష్ మరియు ఎంపీటిసి గ్రామస్తులు పాల్గొన్నారు। Same thing. Stop, stop, cut, stop. Sound digging. భగవంతుడిచ్చిన వరము ఇంత ఓపిగ్గా ఇంత చేయడం కష్టమైతది, కానీ ప్రజల మధ్యలో పోయినప్పుడు దానిలో ఉన్నటువంటి సారాంశం తీసుకొని కొన్ని వేల జీవితాలు బాగుపడే పరిస్థితి ఉంటుంది। కాబట్టి తప్పకుండా దీన్ని ఒక సంకల్పంతో ఒక విశ్వాసంతో సమాజంలో ఒక మార్పు కోసం అని చెప్పేసి ఇటు యువకులకు అనండి, ఈ నిత్య జీవితంలో అనేక బాధలు అనేక కష్టాలు ఉంటున్నాయి, రౌండ్ ద క్లాక్ ఏదో పరుగులు పెడుతున్నారు జీవితంలో, మన్మల్లు డబ్బులు మంచి చెడుకుంటున్నారు, కాబట్టి ఇది ఒక రిలాక్సేషన్ కోసము మీరు తీసిన మీ మేధస్సుని ఎన్నో సంవత్సరాల నుండి అనుభవం తీసుకున్నటువంటి ఆ అనుభవాన్ని ఇందులో ఇడిమడిచి మరి ఈ సినిమా తీస్తున్నారు, కాబట్టి ఆ భగవంతుడు మీకు ఆ భగవంతుని మీద విశ్వాసం ఉంది కాబట్టి తప్పకుండా మా దీవెనలో మేము కూడా ఉంటాం కాబట్టి తప్పకుండా దీన్ని మీరు ఇవాళ క్లోజింగ్ డేకు మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి వేదిక ద్వారా కూడా మిమ్మల్ని అందరూ నమస్కారాలు తెలియజేస్తూ మరి మా దొరగారు పాపం వారు ఎంత కొనియాడినా తక్కువనే బాబా, ఈ వయసులో కూడా వారు ప్రతి విషయాన్ని మీ వెంట ఉండి వాళ్ళు ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి హీరో గారు కూడా
నేను మొదటి నుండి హీరో హీరోయిన్ కనబడతలేదు మరి అమ్మాయి ఓ రోజు తుర్కపల్లి ఉరుకు ఉరుకు ఉరికింది మమ్మల్ని పక్కన చేరితే మొన్న అంబులెన్స్ ఎత్తుకొచ్చింది ఏం పరేషన్ అని నన్ను ఎందుకు తీసుకొచ్చిరా బాబాని సరే ఇది ఏమైనా ఒక సమాజంలో మార్పు అనేది కనబడాలా మీలాంటి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మీ మేధస్సుని ఇట్లే ప్రజలకు ఉపయోగపడేదానికి మరి ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం అనేవారు గతంలో మరి అనేక విషయాలలో బాగా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం గౌరవ శాసనసభ్యులు బాగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈ ఉమ్మడి జిల్లాకి మా జిల్లాకి చెందినవారు కాబట్టి గౌరవ మంత్రి గారు వారు కూడా ఎల్లవేళల ఈ నారాయణఖేడ్ మీద బాగా పట్టుంది మరి గౌరవ శాసనసభ్యులు గారు కూడా అనేక విషయాల మీద అన్ని విషయాలలో వారు ఎవరు పిలిచిన వారు కాదనకుండా పోయే వ్యక్తి కాబట్టి మేమందరం కూడా మీ మధ్యలో ఉండి మమ్మల్ని ప్రారంభానికి మరి ముగింపు కార్యక్రమానికి వచ్చారు కాబట్టి నాకు ఇంతకుముందు గుమ్మడికాయ అయిపోయేటప్పుడు ఆ భగవంతుని అదే ప్రార్థించిన భగవంతుడా వీళ్ళు ఇంత కష్టపడి చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆ మూడు పువ్వులు ఆరు కాయలుగా మిగులుతూ ఆ 1000 అంగుళ బలమిచ్చి మిమ్మల్ని ఈ షూటింగ్ని మీ ఎంబడ మీరు ఇంతే మంది పనిచేస్తున్నారు కానీ మీ వెనుక 1000ల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మీరు విజయం సాధిస్తారు విజయంతో ప్రతి పులకరించిపోయేటటువంటి అందాలున్నటువంటి ఆకుల లింగాపురం ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా నమస్సులు సుమనస్సులు సభయందు ఆసీనులైనటువంటి గౌరవనీయ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆకుల లింగాపురంలో ఆర్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై చిలుకోటి రఘురామ్ గారు చేలపల్లి విఠల్ గౌడ్ గారు నిర్మాతలుగా సుభాష్ దేశపాండే ముద్దుగా దొరగారు రాజానుభావుడు చాలా మంచి మనిషి దొరగారు సమర్పణలో శివ రామకృష్ణ ఇద్దరు యువ కథానాయకులు గోవా యువతి జ్యోతి హీరోయిన్గా చిత్తజల్లు ప్రసాద్ నాయుడు గారు సుదీర్ఘకాలంగా తెలుగు ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీలో కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందినటువంటి గౌరవనీయ దర్శకులు పూజనీయ దర్శకులు శ్రీ చిత్త ప్రసాద్ నాయుడు గారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అంటే ప్రజల సహకారం లేకపోతే ఏది అవ్వదు ఆ రోజు ఏదైతే సమాజ మిత్రులుగా ఉండి గౌరవనీయుడు సార్ డిఎస్పీ గారు అమృత హస్తాల మీద ఈ చిత్రం యజ్ఞం ప్రారంభమైంది ఈరోజు గుమ్మడికాయతో సంపూర్ణంగా రావడం వారు పెద్దలు అంటే ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉంటారు అయినప్పటికీ పెద్ద మనసుతో వచ్చినందుకు మా కళాకారులందరి తరఫున సార్ రెస్పెక్ట్ గారు మరి ఉదయాన్నే కలిశారు నాయక్ గారు ఆయన కళలన్నా కళాకారులన్నా అమితంగా గౌరవించేటువంటి నాయక్ గారు కూడా ధన్యవాదాలు గ్రామ ప్రథమ పౌరులు సత్యన్న గారు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చిత్రంలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఈరోజు ఒక సాంగ్ చేసాం తాజుద్దీన్ గారు ఒకసారి తాజ్గా వారు కొరియోగ్రఫీలో ఒక మంచి డాన్స్ చేయడం జరిగింది ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయ నిర్మాతలు రఘురామ్ గారికి విఠల్ గౌడ్ గారికి అలాగే మా దొరగారికి మా చిత్తజల్లు ప్రసాద్ గారికి ప్రసాద్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిత్రంలో చిట్టుబాబు గారు సీనియర్ మోస్ట్ అటు భోజపురి సినిమాల నిర్మాతగా ఇటు చిత్రరంగంలో చాలా పెద్ద పేరున్నటువంటి వ్యక్తి అలాగే చమక్ చంద్ర గారి టీంలో అవతార్ చిట్టుబాబుగా మొత్తం యావత్ ప్రపంచానికి పరిచయం అయినటువంటి మా చిట్టుబాబు అబ్బాయి గారు అలాగే అమ్మాయి దుర్గా గారి కాంబినేషన్లో ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అండి ఆ సాంగ్ అయితే నా జీవితాంతం చెప్పుకునే అంత గొప్ప సాంగ్ అవుతుంది ఇంత మంచి కార్యక్రమం మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసి మా సుధాకర్ నాయుడు గారు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎంతో అంటే ఎంత సపోర్ట్ చేశారంటే ఈరోజు నిజంగా మా గురువు గారి పేరులో చిత్తజల్లు ఉంది ఈరోజు చిరుజల్లు పడ్డాయి ఉదయం పడ్డాయి మధ్యాహ్నం పడ్డాయి రాత్రి పడ్డాయి బట్ ఆయన సంకల్ప బలం ఒక యజ్ఞంలాగా సినిమాను తీయాలనుకున్నారు కాబట్టి యజ్ఞం నిర్విఘ్నంగా ముందుకు సాగాలని యజ్ఞ అటువంటి స్వామి సన్నిధిలో ప్రారంభం అవడం ఈరోజు గుమ్మడికాయ కొట్టడం కూడా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది చివరి నిమిషంలో నాకు ఒక మంచి బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో మంచి అవకాశం ప్రోత్సహించినందుకు అలాగే అంజన్ గౌడ్ గారు చెప్పారు ఈ ప్రాంతం డెఫినెట్గా చిత్రరంగం శరవేగంగా ముందుకు వెళ్తుంది గ్రామీణ ప్రాంతంలో ప్రకృతి పులకరించిపోయేటటువంటి మంచి పరిసర ప్రాంతాలను ముఖ్యంగా ఇక్కడ గ్రీనరీ చూస్తే అద్భుతంగా ఉంది ఒక్కసారి ఈ ప్రాంతాన్ని మనం ధన్యవాదాలు చేయాలి అందువల్ల చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిత్రం ఘన విజయం సాధించారని చిత్ర నిర్మాతలకి దర్శకులకి టెక్నీషియన్స్కి అలాగే ఈ చిత్ర బృందం అందరికీ కూడా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ నమస్సులు సుమనస్సులు అపారావు జబర్దస్త్.
యజ్ఞ సినిమా అనేది తీయాలని నాకు ఐడియా లేదు యాక్చువల్గా మా చిత్రదల్లు ప్రసాద్ గారు బాబు ఇలాగా చేద్దాం ఇది మంచి స్టోరీ ఉంది అది ఇది అని చెప్పేస్తే నేను ఒప్పుకొని ఓకే అన్న మన సెంటిమెంట్ ఏంటంటే ఈ ఊర్లో వెంకటేశ్వర స్వామి అది ఒక సెంటిమెంట్ ఇక్కడే ఓపెన్ చేయాలని చెప్పేసి డిఎస్పి గారు సార్ని ఎమ్మెల్యే సార్ని పెద్దలు అందరిని అడిగినా కూడా ఓకే అని చెప్పి వచ్చినారు బాగానే ఇప్పటివరకు కరెక్ట్గా జరిగింది ఇక ఒకటి ఏంటంటే ఇక్కడ సెంటిమెంట్ తోటి మళ్ళీ కూడా ఇక్కడే గుమ్మడికాయ కొట్టాలని ఆ ఉద్దేశంతో ఇక్కడ చేయాలని అనుకున్నాను. అతని పనులకు వచ్చే సిబ్బంది వాళ్ళందరూ కూడా అందరూ సహకరించారు. ఎందుకంటే నేను ఎందుకంటే సరే నేను మనం సినిమా ఫీల్డ్లో లేని ఫస్ట్ నుంచి కానీ ఎందుకంటే సరే సరే ఏదైనా కానీ విఠలగౌడ్ గారికి ప్రసాద్ గారు డైరెక్టర్ గారు పరిచయం అయిన తర్వాత వీళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు సరే ఏదో కానీ ఇట్లా సినిమా తీస్తున్నాము కొద్ది బాగుంది చేద్దామునంటే దానిలో ముందు నడవనలే కంటిన్యూ దానిస్తాంలే అందరం కూడా అనుకొని ఇక ప్రసాద్ గారి అధ్యక్షత వాళ్ళు ఎందుకంటే డైరెక్టర్ గారు పెద్ద మనసు వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు ఏది చెప్తే అది సరే నేను రాత్రి చెప్పాను మాకు 11 గంటలకు మేము ఇట్లా కొబ్బరికాయ మేమనుకున్న గుమ్మడికాయ ఆకుల నింగాలు కొడదామనుకున్నాం మళ్ళీ అందరినీ అందరినీ పిలిచి యాక్టర్లు పిలిచి ఒక బస్సులో అందరిని పిలుచుకోవచ్చు ఇక్కడ భోజనాలు బీజాలు పెట్టి దీన్ని ఓపెన్ చేద్దాం అనుకున్నాం. లేదండి అట్లా కాదు సినిమా ఎప్పుడైతే అయిపోదో ఆ రాత్రి కొట్టేయాలి కొబ్బరికాయ ఉండకూడదని చెప్పి వాళ్ళు ఆదేశించారు రాత్రి. సరే సార్ మీరు ఏం టెన్షన్ వాళ్ళకండి మీరు అక్కడ ప్రోగ్రామ్ అయిపోయేసరికి మేము అరేంజ్ చేస్తామని చెప్పాం అని వాళ్ళ మాట పక్క అరేంజ్ చేసాం కాబట్టి వాళ్ళు అడిగాలని నడిచి సినిమాను చేసాం. మళ్ళీ వాళ్ళు షూటింగ్ జరగడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడెక్కడనో మన డైరెక్టర్ గారు చెప్పినట్టు ఈస్ట్ గోదావరియో వెస్ట్ గోదావరియో అక్కడనే పోయి షూటింగ్ జరుపుకునేవాళ్ళు. కానీ ఈరోజు మన నారంకేట్ కూడా నారంకేట్ ఉన్న అందాలు ఇవన్నీ చూపించినందుకు డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా ప్రాంతం కూడా అందాలు ఉన్నాయి. మా ప్రాంతంలో కూడా మీరు ఇంకా సరిగ్గా ఎక్స్ప్లోర్ చేసిందో లేదో కానీ అటు కర్ణాటక బార్డర్ సైడ్ పోతే వందల సంఖ్యలో జింకలు ఉంటాయి. మరి అదేవిధంగా అక్కడ కూడా అందాలు ఉంటాయి. మరి అదేవిధంగా మా ఏరియాలో ఫారెస్ట్ ఉన్నాయి, ప్లెయిన్ ఏరియాస్ ఉన్నాయి, అన్ని రకాలు కూడా అందాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇంత నెక్స్ట్ మూవీస్ కూడా మీరు ఏదో షూటింగ్ చేస్తారో మా నారంకేట్ ప్రాంతాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి అదేవిధంగా ఈ యజ్ఞ సినిమా ఈ వచ్చే నెల 15th August రిలీజ్ అన్నట్టు అన్నారు. సో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ చిత్ర యూనిట్కి మరియు ప్రొడ్యూసర్లు కూడా ఈ మూవీ ద్వారా లాభాలు ఆర్జించాలని కోరుకుంటూ అదేవిధంగా వాళ్ళు కూడా మరిన్ని ఆర్ఆర్ క్రియేషన్స్ అనే బ్యానర్ ఇంకా ఎన్నెన్నో సినిమాలు నిర్మించాలని మరి అదేవిధంగా హీరో గారికి కూడా వాళ్ళు కూడా ఎన్నో సక్సెస్లు కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా మరోసారి అవకాశం ఇచ్చినందుకు. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.